మీ పేరండి? నా పేరు దాల్పతి ప్రసాద్ అమ్మ. మీది ఏ ఊరండి? పస్మరు. ఓకే సార్, మరి జగన్ గారి పాలన అయితే 3.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, 32 పథకాలు ఇచ్చి ఆదుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు, మరి ఎలా ఉంది అసలు మీకు? సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఓ 10,000 లేకపోతే ఓ 15,000 అమ్మఒడో లేకపోతే చేయూత అని ఇస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ రేట్లు పెరిగిపోయినాయి కదా, 15,000కి ఇప్పుడు 45,000 అవుతుంది. అక్కడ రేట్లు చూస్తేనేమో ఇప్పుడు నూనె ప్యాకెట్ పెరిగిపోయినాయి, కూరగాయలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, మరి పెట్రోలు డీజిలు ఇవన్నీ పెరిగిపోయినాయి. దానివల్ల ఇంకా మనకు ఉపయోగం ఏముంది? అది ఇవ్వకోకుండా ఉంటే వీటికి కూడా రేట్లు పెంచితే బాగానే ఉండేది. 2 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళం, ధాన్యం రేట్ లేదు. మా దగ్గర కొనేటప్పుడేమో 800, 900. తర్వాత మరి మినువులు కూడా అదే టైప్ అయింది. అంటే ఇప్పుడు రైతు భరోసా కేంద్రం నుంచి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పి అంటున్నారు. గిట్టుబాటు ధర అంటే కౌలుకు చేసుకునే వాళ్ళ దగ్గర, మా దగ్గర గిట్టుబాటు ధరలు అనేది అప్పుడు ఉంటలా. అప్పుడు ఏంటో ఒరిజినల్ అయితే 1,400 కొంటాం అంటున్నారు. ఒరిజినల్ అనేది ఎవరి దగ్గర ఉంటాయి, అందరి దగ్గర ఉండవు. 100కి ఓ 10 మందో 15 మందో ఉంటారు ఒరిజినల్ ఉండేది, మిగతా అన్నీ అట్లా ఉండవు కదా. అది అందరికీ వర్తించదు అసలు అది ఆ స్కీము. మరి ఎలా ఉన్నాయి సబ్సిడీలు ఏమైనా ఇస్తున్నారా ఎరువుల రేట్లు? సబ్సిడీలు అంటే కౌలుకు చేసుకునే వాళ్ళకి సబ్సిడీ రాదమ్మా, అది కౌలు రైతులు కార్డు ఉండాలి, రైతులు ఇవ్వాలి, ఏది ఆ డాక్యుమెంట్ జిరాక్స్ ఇవ్వాలి, లేకపోతే ఆ సర్వే నెంబర్ అవి ఇస్తేనే వస్తాయి. అవి అందరికీ ఇవ్వరు, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. అందరికీ కౌలు కార్డులు ఉంటే ఆ రోజున అందరూ తెచ్చుకోవడానికి కుదిరిద్ది. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు అసలు, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అంటే రైతులు? ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల విషయంలో. 2 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం. నేను 15 ఎకరాల దాకా చేస్తాను, బాగా నరకం కనపడుతుంది వ్యవసాయం విషయంలో. ఇప్పుడు మేము మానేద్దామంటేనేమో మాకు, ఎందుకంటే రైతు వారి ఏదన్నా తెచ్చుకుంటే వ్యవసాయం చేయకపోతే అప్పులు తీర్చలేము అనేది ఒకటి భయం. దానివల్ల మేము వ్యవసాయాన్ని వదులుకోలేక అట్లా ఉన్నాం. ఈ సంవత్సరం చేసి ఈ సంవత్సరం కూడా సీజన్లో అదే రేట్లు అట్టాగా ఉంటే ఇక మేము కూడా వ్యవసాయాలు మానేయటమే. అంతే, ఇక అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. మేము కూడా ఏదో కూలి పనికి వెళ్తాం, 2 రోజులు 3 రోజులు ఓపకుండా రోజున వెళ్తాం మానుకుంటాం. ఇక రైతు భరోసా నుంచి కానీ ఇవన్నీ అందట్లేదంటారా? రైతు భరోసా అనేది రైతులకు పడతాయి కానీ కౌలుకు చేసే వాళ్ళు మాకు పడవు. అంటే కౌలు రైతులను ఏ విధంగా ఆదుకోవట్లేదంటారు? కౌలు రైతులను ఏ విధంగా ఆదుకోవట్లేదు. కౌలు రైతులు కంటే ఏదన్నా ఒక 10% లేకపోతే ఒక 20% వస్తాయి. అవి ఎవరికి వస్తాయి? ఆ కౌలు కార్డులు ఉన్న వాళ్ళకి వస్తాయి, అందరికీ రావయ్యి. అది మరి ఇచ్చే పథకాలు ఎలా ఉన్నాయంటారు అసలు? ఇచ్చే పథకాలు అసలు పథకాలే తప్పయ్యి అవి ఇవ్వకూడదు అసలు. ఆ పథకాల వల్ల ఇప్పుడు ఈ రేట్లు అన్నీ పెంచుకున్నారు. దానివల్ల పెంచినది ఇప్పుడు మనం కట్లాసి వస్తున్నాం కదా. ఇవి ఇప్పుడు నూనె ప్యాకెట్కి వెళ్ళాలంటే అంతకుముందు ఎంత 90 రూపాయలు 100 రూపాయలు ఉండేది, ఇవాళ 200 రూపాయలు లేదా ప్యాకెట్ లేదు నూనె ప్యాకెట్, కేజీ ప్యాకెట్. మరి అలాంటప్పుడు ఇంకేముంటుంది పరిస్థితి? అన్నిటికీ పెరిగిపోయినాయి. ఇప్పుడు డైలీ ఇప్పుడు పని చేసినా చేయకపోయినా బండి వేసుకుని పొలం వెళ్తాం, లేకపోతే సెంటర్కి వెళ్తాం, అటు ఇటు వెళ్ళాలి. అది అంతకుముందు ఎంత ఉండేది? 80 రూపాయలు ఎంత ఉండేది. ఇవాళ మరి 100 రూపాయలు కాగితం ఇస్తే 87 పాయింట్లు కొడుతున్నారు పెట్రోలు. ఇంకా దాని గురించి ఇంకా చెప్పుకునేది ఉంది. వాటికేమో రేట్లు పెంచేసారు, ఇక్కడేమో 11 మీకు అమ్మఒడి ఇస్తాం చేస్తాం అంటున్నారు. దానివల్ల ఒరిగింది ఏమీ లేదు అసలు. అయితే ఇచ్చే చేసి మామూలుగా ఉండదాన్నే సక్రమంగా చేసుకుంటే నిత్యావసర సరుకులు రేపొద్దున రైతులకి గిట్టుబాటు ధరలు ఇచ్చి కొంటం అలాంటివి చేస్తే బాగుంటుంది. మరి ఎలా ఉన్నాయి మీ ఊరు ఎంతవరకు అభివృద్ధి చెంది? రోడ్లు ఎలా ఉన్నాయి అసలు? మాకు ఇప్పుడు ఏసీ అనేది ఏమీ లేదు పెద్ద, మాకు రోడ్లుగా ఏమీ లేదు. అదే ఒక ఆర్ఎంబి రోడ్డు ఒకటి మాత్రం పోసారు, తార్ రోడ్డు. మామూలుగా ఇది సచివాలయం అని కట్టారు కానీ ఆగిపోయింది, సగంలోనే ఉంది అది కూడా. అంతకుమించి మాకు ఏమి జరగలేదు అక్కడ. ఏం జరగదు, రేషన్ పంపిస్తున్నాం, వెహికల్ పెట్టారని. అది ఎక్కడ వస్తుంది? అది ఎక్కడో ఒకసారి పెడతారు, ఇక అక్కడికి వెళ్ళాల్సిందే కానీ ఇంటింటికి అనేది అసలు రాదు అది.